తెనాలి రామకృష్ణ కథలు వింత పరిష్కారం. ఒకసారి రాయల దగ్గరకు ఒక మహాపండితుడు వచ్చాడు. అతడు అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ఇంతకీ సమస్య ఏమిటంటే, రాయల సభలోని కవి పండితుల్లో ఎవరైనా అతని మాతృభాషని కనిపెట్టాలి. రాయలవారు తన కవి దిగ్గజాలను ఈ సమస్య విడగొట్టమని కోరారు. ఒక రకంగా వారికి పరీక్ష కూడాను. మొదట ఆంధ్ర కవి పితామహుడైనటువంటి పెద్దన కవి లేచి తనకు వచ్చిన భాషలన్నీ అతనితో సంభాషించి వాదించి కూడా అతని భాష తేల్చుకోలేకపోయాడు. తర్వాత ఆరుగురు అంతే. చివరికి తెనాలి రామకృష్ణ వంతు వచ్చింది. ధారాళంగా భాషలన్నీ వల్లవేస్తున్న ఆ పండిత దగ్గరికి వెళ్ళి ఎంతోసేపు అతనికి ఎదురుగా నిలబడి ఏమీ అడగలేకపోయాడు. ఓటమి తప్పదని రాయలవారు భావించారు. ఆ ఉద్దండ పండితుడు కూడా ఉప్పొంగిపోతున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా తెనాలి కవి ఆ పండితుని కాలును గట్టిగా తొక్కాడు. ఆ బాధ భరించలేక పండితుడు అమ్మా అన్నాడు. అంతే, నీ మాతృభాష తెలుగు పండితోత్తమా అని తేల్చేశాడు తెనాలి రామకృష్ణుడు. పండితుడు కూడా ఒప్పుకోక తప్పకలేదు. రాయల ఆనందానికి అంతూ లేదు. షబాస్ వికట కవి అని రామకృష్ణుని మెచ్చుకొని బహుమానంగా సువర్ణహారాన్ని ఇచ్చేశాడు. మాతృభాష గొప్పతనం అందే. ఆనందంలో కానీ విషాదంలో కానీ మన నోటి నుండి వెలువడేది మన మాతృభాషే. కన్న తల్లిలా, మాతృభూమిలా మాతృభాష మధురమైనది, మరుపురానిది.